నూని క్యాన్సర్ నివారణకు, మధుమేహ నియంత్రణకు, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, జీర్ణక్రియ, హై బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, గుండె నొప్పి, మూత్రపిండాల సమస్యలకు, పక్షవాతం, ట్యూబర్కులోసిస్, ఋతుస్రావం లాంటి అనేక వ్యాధుల నివారణకు గొప్పగా పనిచేస్తుంది. ఇప్పటికే ఎన్నో దేశాలు ఈ నోని గొప్పదనాన్ని గుర్తించి అనేక మందుల్లో ఈ నోనిని కలిపి అమ్మకాలు చేస్తున్నాయి. అలాగే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల ప్రజలు వాడుతున్నారు. నా పేరు సత్యవతి వీరారెడ్డి అండి. నేను సికింద్రాబాద్లో ఉంటాము. అయితే 1999లో మేము ఉద్యోగరీత్యా మా హస్బెండ్ తోటి నేను ఆఫ్రికా వెళ్ళాను, నైజీరియా. అక్కడ 4 ఇయర్స్ బాగానే ఉన్నాను. ఆ తర్వాత నాకు అక్కడ సెరెబ్రల్ మలేరియా వచ్చింది. ఆ మలేరియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంతటి వాళ్ళైనా చనిపోతారు. ఆ స్టేజ్లో నాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఈమె బ్రతకదు, మీరు ఇండియాకి తీసుకెళ్ళిపోమని చెప్పిన రోజుల్లో నన్ను అపస్మారక స్థితిలో నైజీరియా నుంచి ఇండియాకి తేవలసి వచ్చింది. అయితే అప్పుడు నేను అంతకు ముందర డయాబెటిక్, బీపీ ఇవన్నీ ఉండినాయన్నమాట. నాకు ఒక రెగ్యులర్ డాక్టర్ సతీష్ కుమార్ అని ఉన్నారు. ఈయన నన్ను నైజీరియా నుంచి తెచ్చిన వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మరి ఇట్లా మేడంని తీసుకొచ్చాను, ఆవిడ పరిస్థితి ఇట్లా ఉంది, పనికిరాదు, ఇంకా లాస్ట్ రైట్స్ ఇక్కడ చేయమన్నట్టుగా అక్కడ డాక్టర్స్ పంపించారు అంటే ఆయన చేతిలో ఒక బాటిల్ తీసుకుని వచ్చి, ఇది నోని అండి, సంజీవని అనుకుందాం, తులసీర్థమే అనుకుందాం, ఏమన్నా అనుకుందాం అని నాకు ఇంటి పిల్లలతో పట్టించారంట. అట్లా 3-4 డేస్ వేసిన తర్వాత నాకు కొంచెం తెలివి వచ్చి అట్లా ఒక 10-15 డేస్ తర్వాత ఇంకా రెగ్యులర్గా నాకు 3-4 టైమ్స్ ఇస్తూ పోతుంటే నాకు 1 మంత్లో లేచి బెడ్ మీద కూర్చోగలిగాను, 3 మంత్స్కి నడవగలిగాను. అంతకు ముందు ఇది తాగిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే అంతకుముందు నాకు బీపీ, డయాబెటిక్ ఉండేది. ఇంకా దానివల్ల వాళ్ళు జనరల్ హెల్త్ గురించి కూడా ఒక 5-6 టైప్ టాబ్లెట్స్ ఉండేవి. ఇది మళ్ళీ నేను ఒక 1 ఇయర్ ఇండియాలో ఉండి తాగి కంటిన్యూ చేస్తూ మా హస్బెండ్తో నైజీరియా మళ్ళీ వెళ్తూ నేను ఒక 12 బాటిల్స్ తీసుకెళ్ళాను. ఆ 12 బాటిల్స్ తాగి నైజీరియాలో 2004లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మొత్తం చెకప్ చేయించుకుంటే బీపీ నార్మల్, షుగర్ నార్మల్, హెల్త్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. అట్లా దీని గురించి చెప్పాలి అంటే ప్రతి మనిషికి ఇది అవసరం. ఆరోగ్యవంతులు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారంటే తాగాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా కావాలంటే కూడా తాగాలి. మేము ఇప్పుడు తాగుతూ, నేను తాగుతూ 10 ఇయర్స్, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం తాగుతారు. ఇంకా నేను 1000 మందికి ఇచ్చి ఉండొచ్చు అనమాట ఈ ఫ్రూట్ జ్యూస్. అందు గురించి ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలియకపోతే తెలుసుకుని ఈ జ్యూస్